అడ్డొస్తే హెడ్ పగిలిపోద్ది. నీకు నేను నాకును ఒకరికొకరము నేను ఏంట్రా బంగారం లాంటి కళ పాడు చేసావు? అరవాలా కరవాలా, ఈ చింపాంజీ గడుచుడు ఎలా కురికేశాడు? అబ్బా ఏంట్రా అలా కురికావు? అంటే కళ్ళలో కొద్దిగా టెంప్ట్ అయ్యాను మామా. ఒరేయ్, ఆ కక్కుర్తి ఏదేదో టెంప్ట్ అయి కరిచాడే అనుకో, దానికి నువ్వు అంతగా అరిచి నాకొచ్చిన బంగారం లాంటి కళ పాడు చేసావు కదరా. నొప్పితో నేను చస్తుంటే మీకు కళ్ళే ముఖ్యమయ్యారా? ఒరేయ్ అభి, మనలాంటి వారికి ఏదో ప్రాణాలు వస్తుంటాయి పోతుంటాయి,
కానీ ఇలాంటి కలలు మాత్రం జీవితంలో ఒక్కసారి వస్తుంటాయి. అప్పుడే మనం ఎంజాయ్ చేయాలి. కానీ వాడు కొరికాడని వీడు కోశాడని అనవసరంగా డిస్టర్బ్ చేయకురా. నీకేంట్రా, ఏమైనా చెప్తావు. నువ్వు కొరికింది నన్ను కదా, నొప్పి నాకు తెలుస్తుంది. ఇలా దుప్పలు తడ సిగ్గు లేదరా సార్. అప్పాజీ గారు ఏమిటయ్యా ఇది? ఏదో సరదాగా పలకరిద్దామని. ఇది సరదాగా పలకరింప. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏంటో ఇది పిస్టర్? ఆ గున్న ఏనుగులు డాన్స్ ప్రాక్టీస్ మొదలెట్టాయి. గాజు ఆక పిల్ల మేం గాజులో లెంగాదా, గాజు ఆక పిల్ల మేం గాజులో లెంగాదా, నీ చెయ్యి సాపలేదా, చెయ్యి సాపలేదా, మా గాజు తొడగలేదా. దిగుండు రా బాయ్. చూడు లోపల ఉన్నావని బాత్రూమ్ లోకి తొంగ చూస్తున్నాడు వీడు. వీడికి నన్ను చూసేంత సీన్ లేదు, కానీ లోపల ఉంది పనమ్మాయి గంగ. రే, నువ్వెప్పుడు వచ్చావురా? అది చూడు, పనమ్మాయికి నాకు తేడా తెలియటం లేదా? వాడిని నాలుగు పేగటం మానే సపోర్ట్ చేస్తున్నా వాడిని. అమ్మా, టేక్ ఇట్ ఈజీ. చూసారా అంటే అందుకే. అయ్యో, సిటీలో దొంగలు ఎక్కువైపోయారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది. చిన్నవాడైనా మంచి పాటు చెప్పావయ్యా. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్? అది ఏం లేదు, సిటీలో బాగా దొంగలు ఎక్కువైపోయారు కదా, అన్న కార్ సౌండ్ చెక్ చేసుకుంటున్నాను. కార్ నంబర్ తెలుసా? గుర్తులేదు, మర్చిపోయింది. కొంచెం ఇటు వస్తావా? నేనా? నిన్నే పక్కరా. దొంగ రాసులా ఉన్నాడే వీడు. అరెస్ట్ చేయండి. ఓకే, అమ్మ దొంగ చిలిపి దొంగలాగా ఈ పక్కడ దొంగతనాలు ఏమిట్రా? అయినా నా ట్రైనింగ్ లో ఇంత వరుసగానా? వెరీ 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 బ్యాడ్ రై. నువ్వు దొంగలకే దొంగవై గజ దొంగవాళ్ళ. ఏం తొక్కల దొంగ సార్, కాలం కలిసిన వాళ్ళుగా సార్. నువ్వు ఇలాగే పకడ దొంగతనాలు చేస్తే కాలం కలిసి రావడం కాదు, పోలీసులు కలిసి వస్తారు. అంటే మనం పోలీసులు కాదా సార్? నువ్వు ఆపుతావా? మనం పోలీసులమే, ఇది మనకు సైడ్ బిజినెస్. అది మంచి ఐడియా ఇచ్చారు సార్. ఈసారి నుంచి నోటే, ఓన్లీ నైట్స్. డే మనం చేస్తే పోరా? నువ్వు విట్టాగే మాట్లాడితే సంజీవా, నీ జీవం తీస్తా. అదా ఇప్పుడు పురోసంలో దొంగ ఉంటాడు. ఒరే మొద్దు, నా కాలేజ్ కి టైం అవుతుంది, మిగిలినవన్నీ పెళ్లి తర్వాత చూసుకుందాం. ఓకేనా? ప్లీజ్ లత, ప్లీజ్ 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 పోరా. నీ మంచి మూడ్ లో ఉంటే చెడు పోయిరా. నువ్వే కదమ్మా, మేము కూడా డిస్టర్బ్ అయ్యే వచ్చాం. హాయ్రా. హాయ్. ఏంట్రా టిఫిన్ అయిపోయా? అంత సీన్ లేదమ్మా. మామూలుగా మసాలాటితో కలిపి ఎరే ఉదయ్. అను ప్లీజ్, మీ అందరు కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళండి. అందుకేరా విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. రే చూడండి, మేమందరం కాలేజ్కి వెళ్ళిన తర్వాత కనిపించిన ప్రతి అమ్మాయిని చూస్తూ సొంగ కార్చారనుకో, పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో,
తెలుసు కదా అను ప్లీజ్ ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మేము ఏ వేషాలు వేయం సరే చూద్దాం రండి వెళ్దాం బాయ్ బాయ్ అమ్మో వీళ్ళు ఇప్పుడే ఇలా కుమ్ముతున్నారంటే వీళ్ళతో ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేయాలో అవునరా మనమేదో వాళ్ళ వెంట పడుతున్నామని అసలు మనల్ని ముట్టుకునేవరు ముద్దు పెట్టుకునేవరు ఛే ఏం బతుకురా ఇది వీళ్ళిలాగే మనల్ని దూరంగా పెడుతుంటే అంతేనంటావా కరెక్ట్ చెప్పావరా అందుకే మనం ముందుగా ఆ అనుభవం గురించి తెలుసుకోవాలి అవును అయితే హలో హలో ఎవరండి ఎవరండి మాట్లాడేది హలో 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 కిషోర్ దాస్ గారా అబ్బా కాదండి నేను కేఎస్ఆర్ దాస్ని ఐఎమ్ సారీ రాంగ్ నంబర్ రాంగ్ నంబర్ హలో 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 ఇది రాంగ్ నంబర్ కాదండి కరెక్ట్ నంబరే నేను కిషోర్ దాస్ని మాట్లాడుతున్నా అవునా ఇందాక కేఎస్ఆర్ దాస్ అన్నారు లేకపోతే ఏంటండి పొద్దు నేను ధ్యానం చేస్తుంటే నా మొబైల్కే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసింది కాక కేఎస్ఆర్ దాస్ అని అడుగుతారా దీనికి అర్థం ఏంటి ఇంతకు మీరెవరు నా పేరు విశ్వనాథ్ లాయర్ని లాయర్ విశ్వనాథ్ నాతో ఏంటి పని చెప్తాను చెప్తాను ఇప్పుడు మీరు ఎక్కడున్నారు బెంగళూరులో మా ఇంటి తోటలో ఉన్నానండి కిషోర్ దాస్ గారు బెంగళూరులో ఈరోజు మీ పనులన్నీ పూర్తి చేసుకోండి రేపు మార్నింగ్ ఫ్లైట్లో బయలుదేరి హైదరాబాద్ రండి రాకపోతే రాకపోతేనా 1 కోటి రూపాయలు లాస్ అవుతారు ఏంటి 1 కోటి రూపాయల నేను లాస్ అవుతానా ఎలా మీకు చలపతిరావు గారు తెలుసా చలపతిరావా ఆయన ఎవరు ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఐఎమ్ సారీ ది లేట్ ఇండస్ట్రియలిస్ట్ చలపతిరావు గారు 25 ఏళ్ల క్రితం బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చారు రియల్ ఎస్టేట్తో పాటు కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి కోట్లు సంపాదించారు చలపతిరావు గారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు మీ ఫాదర్ చాలా హెల్ప్ చేశారట మా ఫాదరా ఆ కృతజ్ఞతతోటి ఆయన వీలునామాలో మీకు 1 కోటి రూపాయలు మనీ రాశారు ఏమండి కిషోర్ దాస్ గారు కిషోర్ దాస్ గారు చలపతిరావు గారి పర్సనల్ లాయర్గా నేను మీకు చెప్తున్నాను ఈరోజు సాయంత్రంలోగా ట్రావెల్ ఏజెంటు హైదరాబాదు ఫ్లైట్ టికెట్ మీకు తీసుకొచ్చి ఇస్తాడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో మా డ్రైవర్ రాజు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు ఒక 1 వారం రోజులు ఇక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి అలాగే ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంచండి ఓకే ఓకే సరే ఎవరి చలపతిరావు మా నాన్న ఇతను సహాయం చేయడం అంటే ఈడు 1 కోటి రూపాయలు రాయడమా హైదరాబాద్కి వెళ్ళి దీని సంగతి ఏంటో చూద్దాం మన మాట దేవుడు విన్నట్టున్నాడు రా చూడండి రా ఎంత అందమైన ఆంటీని గిఫ్ట్గా పంపించాడు అప్పా ఒక్కసారి టచ్ చేస్తే చాలు రా పదండి రా
అయితే నిజంగా మా పాట శృంగార దేవత అన్నమాట. రియల్లీ ఆంటీ, మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చారంటే. నీ ఫోన్ ఇవ్వు. ఇది నా ఫోన్ నంబర్. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తాను, ఓకే? రెడీగా ఉండండి, సరేనా? మీ ఫోన్ కోసమే మేమంతా ఎదురు చూస్తుంటాం ఆంటీ. ఓకే. ఒరే, మనకు అదృష్టం దయ్యం పట్టేలా పట్టిందిరా. సరే గాని, ఆ ఆంటీ మనకు ఫోన్ చేసేలోపు మన కార్యక్రమం మనం రెడీ చేద్దాం. పదా మగాళ్ళ అడ్డమైన పనులు చేస్తూ పైగా అమ్మని నన్నే డమ్మి అంటావా? సారీ మమ్మీ. చూడు, అబ్బాయిలు చెడిపోతే వాళ్ళతో తిరిగే ఫ్రెండ్స్ అంటారు, అదే ఆడపిల్ల చెడిపోతే పెంచిన తల్లిని తండ్రిని ఆడిపోసుకుంటారు. నువ్వు నాకు గొప్ప పేరు తీసుకురావాలని నేను అనను. నాకు నా పెంపకానికి చెడ్డ పేరు తేకుండా ఉంటే చాలు. మమ్మీ, మేమేదో సరదాగా చేసాం, అయినా ఈ రోజుల్లో అవన్నీ కామనేగా మమ్మీ. మంచేదో చెడేదో నువ్వు చెబితే తెలుసుకునే స్థితిలో నేను లేను. తల్లిగా కాదు, ఒక ఆడదానిగా చెప్తాను. విను, ఆడదానిగా పుట్టడం ఒక వరం, ఇలాంటి పిచ్చి పనులు చేసి దాన్ని శాపంగా మార్చుకోకు. మమ్మీ, నీ వయసు ఎలా చెప్తుంది, మా వయసు ఎలా చెప్తుంది? మామా, నువ్వు చెప్పినవన్నీ రెడీ చేశాను రా. దేనికిరా? నీ అబ్బా ఆంటీకి ఫోన్ నెంబర్ ఇచ్చావా? ఏ నిమిషంలో మనకు ఫోన్ చేయొచ్చు, అప్పుడు టెన్షన్ పడే కన్నా ముందే అన్ని అరేంజ్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుందిగా. కరెక్ట్ గా చెప్పారా? అరే, అవి కొంచెం ఎక్కువ తీసి పెట్టుకున్నా? రే, అలాంటి విషయాల్లో అభి అడ్వాన్స్ గా ఉంటాడా? కమ్ ఆన్. ఎస్, వదండి. ఇంతకీ ఎవర్రా వీడు? హలో, ఎవరమ్మా? కాలనీలో కొత్తగా వచ్చావా? ఎప్పుడు చూడలేదే. నేనెవరో తర్వాత చెప్తాను, మీలో ఆంటీకి ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారో చెప్పగలరా? నేనే, ఎందుకు? నన్ను ఆంటీ పంపించిందిలే. అంటే మీడియట్ అన్నమాట. చూడమ్మా, ఆంటీ మమ్మల్ని బాగా లైక్ చేసి ఆఫర్ ఇచ్చింది. నీ కమిషన్ ఏదైనా ఉంటే ఆంటీ దగ్గర తీసుకో, మాకు సంబంధం లేదు. నా కమిషన్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి. మేము ఎక్కడ ఉంటే నీకెందుకు? ఆంటీ ఎప్పుడు రమ్మంది, ఎక్కడికి రమ్మంది అది చెప్పు. చాలా తొందరగా ఉన్నట్టున్నారే. ఉండదేంటి, మార్నింగ్ ఆంటీకి ఫోన్ నెంబర్ ఇచ్చాం, అన్ని రెడీ చేసుకున్నాం, ఆ మాత్రం తొందర ఉండదేంటి? అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. ఎస్, తొందరగా కన్ఫర్మేషన్ చేసుకుని ఆంటీ ఎక్కడుందో చెప్పవయ్యా. చెప్తా చెప్తా, మీకు మామూలుగా కాదు, చాలా వెరైటీగా చెప్తానరా. ఓయ్, ఏగి అంటున్నావు, ఇంతకు నువ్వెవరు? అవునరా, నేను ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన సిఐ. సార్ సార్, ఇందులో మా తప్పేం లేదు సార్. ఆంటీ ఫోన్ నెంబర్ తీసుకుని తర్వాత తన నెంబర్ ఇచ్చింది సార్. అవును సార్, మాలాంటి అమాయకుల్ని మోసం చేసి నాశనం చేస్తుంటుంది సార్. ఆవిడ నీకు అంత బాగా తెలుసా? అది పెద్ద కేసు సార్. ఆవిడ నా భార్యరా సార్. తప్పైపోయింది సార్, క్షమించండి సార్. వీధుల వెంట అడ్డగాడిదల్లా తిరుగుతూ కనిపించిన అమ్మాయికల్లా. ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి వంకైనా కన్నెత్తి చూశారో, ఎన్కౌంటర్ చేస్తా. చూస్తారా? అది కూడా చూస్తా. ఒరే, మార్నింగ్ నేనేమన్నానరా? అదృష్టం పట్టింది అన్నాను. దయ్యం పట్టిందిరా మనకి, పదండ్రా. ఇదేదో దొంగతనం సీన్ లా ఉంది. మాస్టారు వెళ్ళరండి. నిన్నే అరే, ఏం క్యాట్ వాకు, ఏం క్యాట్ వాకు, అదిరింది. దొంగతనానికి గెటప్పు. నువ్వేంట్రా మాయదారి మల్లిగాడమని ఫీలింగ్? ఫేస్ చూస్తే మరీ లేతగా కనిపిస్తుంది. ఫస్ట్ నైటా? కన్నా లేటం. అంటే నో ఎక్స్పీరియన్స్.
అందుకే ఇనప గుణపంతో పగలగొట్టినా గోడ పగలట్లేదు. అందుకే ముందు నుంచి వెనక్కి పైకి కిందకి చూడకుండా పగలగొడితే అలాగే ఉంటుంది. ఒకసారి పైకి చూడు, అక్కడ కాదు అక్కడ. నాగార్జున సిమెంట్ ప్రోమైన వద్దకు. హలో, నాగార్జున సిమెంట్తో కట్టిన ఇంటిని పగలగొట్టాలని చూస్తే చేతికి మంట, ఒంటికి చెమట. నీకు దొంగతనాలు చేయడంలో కొన్ని మెళుకులు నేర్పిస్తాను, ఇల్రా. సార్, అయ్య బాబోయ్, ఎంత మంచి ప్లాన్ ఇచ్చా సార్! మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్! సార్, మంచి దొంగతనం చేసి మంచి గిఫ్ట్ ఇస్తాను సార్ మీకు. డోంట్ బి ఎమోషనల్. మూడు దొంగతనాలు, ఆరు దోపిడీలు చేసి ఘరానా దొంగ పోయి ఒకసారి నాకు కనిపించు, ఆశీర్వదిస్తా. అదేంటి సార్, వాడికి అన్ని టెక్నిక్స్ నేర్పి అలా పంపించేసారేంటి? చూడు మిస్టర్ సంజీవ్, నువ్వు సర్వీస్ లో జరిగిన ఎన్ని సంవత్సరాలు అయింది? 5 ఇయర్స్ సార్. ఈ 5 ఇయర్స్ లో ఎంతమంది దొంగలను పట్టుకున్నావు, ఎంతమంది చిల్లర విధానాలు పట్టుకున్నావు? ఒక్క విధానం పట్టుకున్నాను సార్, పెద్ద పోస్ట్ లో ఉన్నారు సార్, ఏం చేయలేకపోతున్నాను. యా, ఎందుకని? దొంగలు చాలా తెలివి మీరిపోయారు సార్. మరి అందుకే ఇలాంటి లేత దొంగలను పట్టుకుని వాళ్ళకి నా ట్రైనింగ్ ఇచ్చి టెక్నిక్లు నేర్పిస్తే వాడు పెద్ద గజ దొంగ అవుతాడు. ఆ గజ దొంగను పట్టుకున్నానంటే నేను ఎస్ఐ పోస్ట్ నుంచి కమిషనర్ అవుతాను, నువ్వు ఎడ్గానే సేవలు ఎడ్గానే ఉండిపోతా. హలో బ్రదర్ చూసారా సార్? లేదు, పోలీస్ బ్రదర్ చూసా. ఎకష్టాలు వద్దు, వచ్చి బండి రా. వావ్, ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని అనవసరంగా ఆంటీతో దెబ్బలు తిన్నాను. ఏది ఏమైనా ఈరోజు అనుతో ఎంజాయ్ చేయాల్సిందే. అను, రే, నీకెంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి ఒక అందమైన అమ్మాయి గదిలోకి వస్తావురా. రే, నిన్ను ఒసే రాక్షసి, కొరికేమంటే చచ్చిపోతానే, ప్లీజ్ వదలవా. ఏంటలా చూస్తున్నావు? నిన్ను ఎలా తినేయాలని. నిజంగా తినేస్తావా? మామూలుగా కాదు, విత్ మసాలాతో. అంటే? అది చెప్పేది కాదు. ఇదిగో బాబు, నీ పేరేంటి? రాజు సార్. సూట్ కేసు డిక్కీలోనే పెట్టావు కదూ? పెట్టాను సార్, డౌట్గా ఉంటే ఒకసారి చూసుకోండి. ఏంటనయ్యా, వయసు అయిపోతుంది కదా, మతి మార్పు కూడా ఎక్కువ అయిపోతుంది. సూట్ కేసు డిక్కీలోనే పెట్టావు కదూ? విశ్వనాథ్ గారు. ఇంతకు విశ్వనాథ్ గారు నన్ను ఎందుకు పిలిపించారో నీకేమైనా తెలుసా? నాకు తెలీదు. ఓహో, ఆ విషయం సర్లే కానీ ఆయనకు వేరే బిజినెస్ ఏమైనా ఉన్నాయా? తెలీదు సార్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? రిసార్ట్కి, రాక్ క్యాసిల్ రిసార్ట్కి. రిసార్టా? ఇదేనా రిసార్ట్? ఇంత పాతబడింది అంటయా? సరే, ఇంతకు నా సూట్ కేసు తీసుకున్నావా? సూట్ కేసు కాదు సార్, ఎయిర్ బ్యాగ్ తీసుకున్నానుగా. చెప్పాను కదయ్యా, మతి మార్పు ఎక్కువ అయిపోయింది. అంతేలే, ఇదే సార్. నమస్కారం, నా పేరు మాధవి, ఈ రిసార్ట్ కి రిసెప్షనిస్ట్ ని. నా పేరు కిషోర్ దాస్, నేను బెంగళూరు నుండి వచ్చాను. తెలుసు, మా మేడం చెప్పారు. మేడం చెప్పిందా? నన్ను పిలిపించింది మేడమా? మిమ్మల్ని పిలిపించింది మా మేడం కదండి, ఈ రిసార్ట్స్ ఓనర్ మా శ్వేత మేడం. ఓహో, కాటేజ్ నెంబర్ 1 నేరుగా వెళ్ళి ఎడం వైపు తిరగండి.
సార్ మీ లగేజ్ మీరే మోసుకెళ్ళాలి, కొంచెం గట్టిగా పట్టుకోండి. ఏంటి నా బ్యాగ్ నేను మోసుకెళ్ళాలా? ఇక్కడ బాయలేడా? లేడు సార్, సెలవు మీద ఊరెళ్ళాడు. సార్ ఎప్పుడు వస్తాడు? 10 రోజులు పడుతుంది సార్. 10 రోజుల తర్వాత మరి అందాక ఎవరు సర్వీసాలు చేసుకోవాలి సార్? అంటే మరి నాన్నేం లేదు తోడుకోవాలా? అవసరం లేదు సార్, మీ టాయిలెట్ కి మీరు వెళ్ళండి, మీ స్నానం మీరు చేయండి, మిగిలిన మేము చేస్తాం. అమ్మాయ్యా నా టీ నేను కాచుకోలేము, నా టిఫిన్ నేను చేసుకోలేము అని భయపడ్డాను అమ్మాయి. థ్యాంక్స్. ఇంతకు నీ పేరేంటి? మాధవి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి, నేను చేసి పెడతాను. థ్యాంక్స్. ఓ 10 నిమిషాలు ఆగి నా రూమ్ కి ఓ కాఫీ పెట్టు. ఓకేనా? అరే అరే మామ, రాత్రి చింటూ గాడు ఆంటీ దగ్గరికి వెళ్ళి అంకుల్ కు దొరికిపోయారా? సేమ్ సిచ్యువేషన్ రా, కాకపోతే అంకుల్ కు బదులు నాకు ఆంటీ అడ్డు వచ్చిందిరా. అన్ను కూడా డ్రామా ప్లే చేసింది అనుకో, అయినా ఈసారి రాని దాని పని చెప్తా. మీ తిక్క బాగా కుదిరిందా? మాకు చెప్పకుండా మీ ఇద్దరు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారా? మిత్ర ద్రోహులు. రే మన మధ్య గొడవలు ఎందుకురా, వదిలేసాయి. ఉదయ్ మనందరం కలిసి ఎంజాయ్ చేసేట్టు ఏదైనా మంచి ఐడియా చెప్పరామా? ఐడియా సింపుల్ రా, మన గర్ల్ ఫ్రెండ్స్ అంటే మన పడిచేస్తారు కదా. కరెక్ట్ రా మావా, వాళ్ళని సెటప్ చేద్దాం. అదంతా ఈజీ కాదు, వాళ్ళు చచ్చినా ఒప్పుకునే ప్రసక్తి లేదు. తెలుసు, అందుకే పార్టీ ఇచ్చి మత్తొచ్చేటట్టుగా బీరు బాగా తాగించి మత్తెక్కాక ఆ తర్వాత అలా అలా అలా. అర్థమైంది, నేను రెడీ. అర్థమైందా? ముందు డబ్బులు రెడీ చేసుకో. నువ్వు కూడా ఆ చింటి గారిని కూడా చెప్పండి రా, త్వరగా డబ్బులు రెడీ చేసుకోండి. ఓకే ఓకే. ఎస్ యా. పది నిమిషాల తర్వాత తీసుకురమ్మన్నారు కదా. కూర్చో కూర్చో. థ్యాంక్ యూ. లంచ్ ఆర్డర్ ఇస్తారా? మీ రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి? మీకేం కావాలో చెప్పండి. అంటే నాకేం కావాలో చెప్పొచ్చా? డెఫినెట్ గా. మా కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడం మా డ్యూటీ, మా ధర్మం. కిషోర్ దాస్ గారు, ఆనందంలో నిజమైన ఆనందం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళని ఆనంద పెట్టడం. థ్యాంక్స్ పాపా. పాపా నీ పేరేంటో మర్చిపోయాను. అసలు పేరు మాధవి, కానీ మీ ఇష్టమైన పేరుతో పిలవచ్చు. నేనేమి అనుకోను. మాధవి నాకు ఇష్టమైన పేరు. నువ్వు టిక్ 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 సినిమా చూసావా? చూసానండి, కమల్ హాసన్ భలే యాక్ట్ చేశారు. నాకు కమల్ హాసన్ నచ్చలేదు, మాధవి నచ్చింది. బిగ్ నీలో మాధవి పరిగెడుతుంటే పిచ్చెక్కిచ్చింది. ఆ సినిమా మాధవి కోసం 30 సార్లు చూశాను తెలుసా. సార్ లంచ్ ఆర్డర్ చేయలేదు. నీ ఇష్టం, నీకు ఏది ఇష్టమైతే అది తింట. అన్నట్టు లంచ్ కంపెనీ ఇస్తావా? ఐ యామ్ సారీ సార్, నేను మీకు లంచ్ కంపెనీ ఇవ్వలేను. అదేంటి ఇప్పుడేగా ఆనందంలో ఆనందం, ఎదుటోని ఆనంద పెట్టడం అన్నావు? ఇప్పుడు కూడా అంటాను. అబద్ధం. నిజం నిజం మిస్టర్ కిషోర్ దాస్. Thank you.
హలో ఆ హరి చెప్పరా చెప్పు తొందరపడొద్దురా పేషెన్స్ కావాలి ఆ పనిలోనే ఉన్నా సరేరా నువ్వు అనవసరంగా ఫోన్ చేయబాక ఒక్కసారికి నన్ను నమ్ము అవతల మా ఫ్రెండ్ చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు మావయ్య చూడు సెంటిమెంట్ ప్లే చేసావని నమ్ముతున్నాను మళ్ళీ ఇలాంటివి ప్లే చేసావనుకో ఏంటి మావయ్య నువ్వు అనేది మళ్ళీ మళ్ళీ ఇదే ఎలా చేస్తాను అంటే ఈసారి ఇంకోటి ఏదని చెప్తావా చచ్చా అలాంటివి మా ఇంట వంట లేవు నీ ఇంట్లో లేవురా నీ ఒంట్లో పుష్కలంగా ఉన్నాయి ఓవర్ యాక్ట్ చేయకుండా వెళ్ళే థ్యాంక్స్ మావయ్య దీనికేం తక్కువ లేదు ఒరే చింటు అమ్మా ఈ డబ్బులు రేషన్ షాప్ లో కట్టి వచ్చేటప్పుడు సరుకులు తీసుకొనిరా నా మీద ఎంత నమ్మకం అమ్మా నీకు చూడు ఈ డబ్బులు రేషన్ షాప్ లో కట్టలేదనుకో పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నా సంగతి తెలుసుగా ఈ చింటూనే అనుమానిస్తున్నావా అమ్మా రే ఏ తల్లైనా కొడుకుని అభిమానిస్తుంది గాని అనుమానించదురా నీ గురించి నాకు తెలుసు వెళ్ళు థ్యాంక్స్ అమ్మా వివేక్ కొంచెం ఖర్చులు తగ్గించుకోరా ఎందుకంటే నేను ఎదుగు బతుకు లేని మధ్యతరగతి ఉద్యోగస్తుని అమ్మా నాన్నకు నేను చదివించే స్తోమత లేకపోయినా తమ్మునివి కాబట్టి ఆ భారం నేను మోస్తున్నాను ఇటు నా ఫ్యామిలీతో పాటు నిన్ను భరిస్తున్నా అర్థం చేసుకోరా ఏదో నీ చదువు పూర్తయి నువ్వు ఉద్యోగంలో సెటిల్ అయితే నా బాధ్యత తీరుతుంది అమ్మా నాన్న సంతోషిస్తారు అలాగే అన్నయ్య నిన్ను నేను మాత్రం ఇబ్బంది పెడతానా చెప్పు కాకపోతే ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కొన్ని మాత్రం తప్పట్లేదు సరే నాకు ఆఫీస్కి టైం అయింది ఎంత కావాలో చెప్పు ఏరా బాబు మాటిమాటికి డబ్బులు అడుగుతున్నావు దారి ఏం తప్పలేదు కదా అంటే నేను రాంగ్ ట్రాక్లో వెళ్తున్నానే నేను తెలుగులో అడిగింది నువ్వు తిరిగి ఇంగ్లీష్లో అడుగుతున్నావు పోయిన మీ నాన్నకు కూడా బాగా తెలుసు సినిమాలకి షికారులకి నా దగ్గర డబ్బులు నొక్కేయడం వాడికి బాగా తెలుసు ఇదిగో డబ్బులు అడిగితే చాలు దండకం మొదలు పెడతావు ఎక్కడైనా నాన్నలు రఫ్గా ఉంటారు తాతయ్యలు స్మూత్గా ఉంటారు మనోడు అడిగి అడగక ముందే అన్ని అందిస్తారు నా కర్మ ఇక్కడ అంతా రివర్సే ఆపుతావా నీ దండకం అడిగింది అడిగినంతా ఇచ్చాను కదరా జోబులో కూడా పెట్టుకున్నావు నీకు నాన్న లేడు కాబట్టి నువ్వు అన్నావు కాబట్టి నువ్వు అన్నట్టు నేను టఫ్గానే ఉండవలసి వస్తుంది ఇంత సడన్ గా పార్టీ అరేంజ్ చేశారంటే ఇందులో ఏదో తేడా ఉంది దానికి అంత అలా ఆలోచించడం ఎందుకే మనం వెళ్లకుండా ఉంటే సరే కాదే మనం వెళ్ళాలి వాళ్ళు అక్కడ వేసే వెద వేషాలని మనం చూడాలి కానీ మనం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన గురించి ఓకేనే కానీ దీని గురించే ఇది మగాడు చేయి తగిలితే మై మర్చిపోతుంది అక్కడ ఏదైనా జరగకపోవడం జరిగితే చూడండి అందరూ నేను చెప్పినట్టు చేయాలి ఏ నువ్వు కూడా నువ్వు బంగారంలో పరిగెత్తాలమ్మా నిన్ను చూడగానే ఆ మాలకొంగడికి మూడొచ్చి మూడు ముళ్ళు వేసేయాలి నువ్వు బంగారంలో నాజుగ్గా మెరిచిపోవాలంటే జాగం చేయకు తప్పొద్దు అల్లి ఆ మాలకొంగడు ఉదయ్ కిరణ్ లో లేడు నేను వాడిని చేసుకోను మధ్యలో ఇప్పుడు ఉదయ్ కిరణ్ గాడే పడి మనసంతా నువ్వే హీరో నాన్న నేనైతే ఉదయ్ కిరణ్ లా ఉంటాననుకో పాపం ఆ మాలకొంగడే అస్తు బంగారు సాయి కిరణ్ లా ఉంటాడు ఈ సరుకుల కోణం ఏమో బంగారం నాకు చెమటలు పట్టేస్తున్నాయి అందుకే
సంచి తెచ్చాను కదా బంగారం, నీ చెమట బంగారాన్ని ఈ సంచిలో పడతాను. అలాగే నాన్న. నాన్న, వాడెవడో నన్ను చూస్తున్నాడు. ఎవడ్రా వాడు? ఈ నల్ల బంగారం కూతుర్ని చూడటానికి ఎన్ని కుంటే రే. చూసావాడు ఎలా భయపడి పరిగెడుతున్నాడా? అది ఫాస్ట్ మోషన్ నాన్న. అంటే లూజ్ మోషన్? కాదు, సినిమా వాళ్ళు 12 ఫ్రేమ్స్ లో తీస్తారు. అబ్బో అబ్బో అబ్బో, నా లేత బంగారానికి ఎంత సినిమా నాలెడ్జు. బంగారు బంగారు బంగారు, రోజుకొక్క బంగారం నాటి సినిమా చూడొచ్చు బంగారం. ఏంటి వెయిట్ చేస్తున్నావు? చూడు వందనం, మేం పైనుంచి కిందకొచ్చే వరకు ఎవరిని పైకి రాకుండా చూసుకో. అసలు ఇంతకీ పైన ఏం జరుగుతుంది? అవన్నీ నీకు అనవసరం, బాటిల్ ఇచ్చే కదా, బాధ్యతగా చూసుకో. ఏంటి తీసుకునేది చూసుకునేది? ఇంతకీ ఈ బాటిల్కి ఆ మ్యాటర్కి ఏమైనా సంబంధం ఉందా? చూడు వందనం, నీకు అభివందనం చేసి అడుక్కుంటున్నాను. పైన మ్యాటర్ నువ్వు అనుకున్నంత లేదు కానీ ఈసారికి బీర్తో అడ్జస్ట్ అయిపో వందనం. ఓకే, తొందరగా మ్యాటర్ సెటిల్ చేసుకుని బయటకు వచ్చేయండి. అమ్మని అమ్మ వదిలేడు. ఇది వరమ్మా అల్ల వరమ్మా చెల్లియా, ఇది నీ మహిమా పరిమళమ్మా పరవశమ్మా కొత్తగా పలికే స్వరమా. సాగర తీరపు అలల పడి పడి లేచి మనసు ఇలా రగులుతో నా గుండెల్లోన. ఇది వరమ్మా అల వరమ్మా చెల్లియా, ఇది నీ మహిమ. నువ్వా? అవునరా.
మరి సెటప్ అంతా నిజమే కదరా వచ్చిన గర్ల్స్ ఏమయ్యారు ఇక్కడ లెటర్ ఉందిరా హాయ్ మీ ఇమాజినేషన్ అయిందా చాలా బాగుంది కదూ నిజంగా ప్రాక్టికల్ కంటే ఇమాజినేషన్ అద్భుతంగా ఉంటుంది కీప్ ఇట్ అప్ అవునరా ఏదో బీర్ బాటిల్ ఇస్తే పడిపోయి ఇచ్చేస్తామనుకున్నారా రే మీరు ఒకటి తాగితే మేము నాలుగు తాగుతాం అది మా కెపాసిటీ ఎనీహౌ బీర్ బాగుందిరా మందు తాగి తాగి బోర్ కొట్టింది థ్యాంక్స్ అగైన్ అండ్ డోంట్ ప్లే షీప్ ట్రిక్స్ ఓకే బై యువర్ లవర్స్ ఇవాళ ఫైనల్ డే ఇంటికెళ్తే మంచి సొమ్ముతోనే వెళ్ళాలి ఎవరా అది ఏం చేస్తున్నారు ఇక్కడ మా సార్ కనబడుతుంది అది గుణపంతో ఫోటేసా సార్ సక్సెస్ సార్ ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ కే కన్నవేస్తావరా ఇది పోలీస్ స్టేషన్ సార్ కాదు రైల్వే స్టేషన్ డౌటా అటు చూడు బోర్డు ఎడ్స్ అలా ఉంది సగానికి పైగా అక్షరాలు చెరిగిపోయిన బోర్డు తుప్పు పట్టిన గన్ను కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడలు నాన్ వెజ్ నేను పొరపాటుగా సార్ మీరేంటి సార్ ఫుడ్ ఎప్పుడు పెట్టాలి సార్ అసలు ఈ ఉద్యోగం ఎవరిచ్చాడు నీకు గవర్నమెంట్ సార్ రికమెండేషన్ కాదు చూడు ఆయన ఫుడ్ అంటే నువ్వు అన్నట్టు చేపల పులుసు చికెన్ జాయింట్లు కాదు జాయింట్లు ఊడదీసే కార్యక్రమం ఇరగ తీసామనుకో ఆరి తెరతాడు ఫ్యూచర్ లో టక్కర దొంగ అవుతాడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మరి మీ గురుగారు ఎవరు సార్ మా నాన్నగారు పండిత పుత్ర పరమసుంట సార్ ఆయన ఏం చేసేవారు సార్ ఆయన గురించి మాటల్లో చెప్తే చాలు ఆయన ఒక మహానుభావుడు తెలుసు సార్ మా బిడ్డ పోలీస్ ఆఫీసర్ ఆడితో కనుక చెప్పినానంటే ఆడబ్బ ఆడు దొంగల బిడ్డ నాయకులైనా సరే ఒకరితో చేస్తాడు కబడ్దార్ ఏంటి సార్ అంత ఉలికి పడ్డారు దొంగల తండ్రి గుర్తొచ్చి దొంగోడు భయపడ్డాడు ఏం లేదు సార్ మీరు సూపర్ సార్ మీరు గేట్ సార్ మీ ఫ్యామిలీ సార్ అప్పు ఆ టోపీ చూసారా చాలు చాలు ఇంకా పొగడొద్దు ఇంకా పొగిడేమంటే ఆడితో పాటు నీకు పెడతా పూలి విత్ నాన్ వెజ్ వద్దు సదా రండి తాతయ్యలు సాఫ్ట్ గా ఉంటారు మన వాళ్ళు అడగకుండానే ఇస్తారు అన్నావుగా ఇచ్చాను ఏమైంది చదువు చంక నాగిపోయింది ఏమిట్రా అలా గుడ్లప్పగించి చూస్తున్నావు నేను పడిన కష్టంలో నువ్వు సగం పడినా పాస్ అయ్యేవాడివి ఏంటి తాతయ్య నేనొక్కని ఫెయిల్ అయినట్టు మాట్లాడుతున్నారు మా కాలేజీలో చాలా మంది ఉన్నారు ఉన్నారా ఉన్నారు ఉన్నారా నీలాంటి పలికి మనల్ని వెధవాలు నీతో తిరిగే గాడిదలు కూడా ఉన్నారు అసలు మీరంతా కాలేజీలకు వెళ్ళేది ఎందుకురా మా ఆస్తులను తగిలేస్తూ మా ఆశలను నీరు కాచడానికి మాట్లాడవే ఈ పౌరుషాన చదువులు చూపించి ఉంటే కనీసం నా నోటికి ఈ పనైనా తగ్గేది అమ్మా ఏం నువ్వు నేను రెండు సబ్జెక్ట్స్లోనే ఫెయిల్ అయ్యాను ఆ అభిగాడు మూడింట్లో పోయాడు తెలుసా సిగ్గులేదురా నువ్వు బాగుపడాలని నా స్థాయికి మించి నిన్ను వేలకు వేలుపోసి చదివిస్తుంటే నువ్వు మాత్రం రేషన్ బిల్లు కూడా తీసుకెళ్లి ఆ కోత మీకు తగిలేసి నువ్వు చేసిన నిర్వాకం ఇదా మావయ్య ఏదో మూడు సబ్జెక్ట్స్ పోయినంత మాత్రాన నన్ను నా బ్యాచ్ ను కోతమో కనడం బాగోలేదు బాగోదురా నీకు బాగోదు నీకు బాగుపడమని చెప్పినా చెడిపోతురా మందలించడానికి బాగోదురా ఏదో మీ అమ్మ వెళుతూ వెళ్తూ నిన్ను నా చేతిలో పెట్టిన ఒక చిన్న విషయం వల్ల ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని వెధవేషాలు వేసినా భరిస్తూ వచ్చా ఇక నా వల్ల కాదురా చూడు ఆఖరిసారిగా చెప్తున్నావు బుద్ధిగా చదువుకున్నావా సరే లేకపోతే నీ దారిను చూసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త రూపాయి రూపాయి లెక్క చూసుకుంటూ నేను చదివిస్తున్నాను పండగలు పిల్లల బర్త్డేలు కూడా నీకోసం పక్కన పెట్టేశాను మీ వదిన చిదరింపులు పిల్లల అలకలు కూడా పట్టించుకోవట్లేదు ఎందుకురా నీకోసం నువ్వు బాగుంటే చూడాలనుకున్న అమ్మ నాన్న కోసం ఇప్పుడు వాళ్ళకి ఏం సంబంధం చెప్పాలి
ఇంట్లో మీ వదిన తెలియకుండా డబ్బులు ఇచ్చి చదివిస్తున్నాను. నువ్వు హ్యాపీగా తప్పికొచ్చున్నావు. మీ వదిన ముందు నేను ఎంత క్షేమైతున్నావు తెలుసా చచా? అరే నేను పాస్ అవుతానని ఇంట్లో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఫెయిల్ అయ్యేటప్పటికీ వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు. మీ వాళ్ళే కాదు, ఇక్కడ మేము అప్సెట్ అయ్యాం. ఏంటి చివరకు మీకు కూడా అలసైపోయామా? ఇలాంటి సమయంలో కోపాలు రావడం సహజం, కానీ ఇప్పుడు మీకు రావాల్సింది కోపం కాదు, దీక్షా పట్టుదల. పోయిన సబ్జెక్ట్ మళ్ళీ రాసి ఎలాగైనా పాస్ అవ్వాలన్న ఆలోచన. ఆ డైలాగ్ చెప్పడానికి మీ అందరికి బానే ఉంటాయి. అసలు మీరు ఇన్ని రోజులు మా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మీ చదువుల మీద పెడితే కనీసం ఫస్ట్ క్లాస్ కాకపోయినా సెకండ్ క్లాస్ లోనే పాస్ అయ్యేవాళ్ళు. అవునే, బాగా చెప్పావు. అసలు వీళ్ళకి అమ్మాయిల కొలతల మీద ఉన్న గురి చదువు మీద ఉంటేగా. ఛాన్స్ దొరికిందని రెచ్చిపోకండి, రెండు నెలలు వెయిట్ చేయండి, పరీక్షలు పాస్ అయ్యి అప్పుడు మేమేంటో చూపిస్తాం. చూడండి, మిమ్మల్ని రెచ్చగొట్టింది ఈ మాట కోసమే. మేము చెప్పినట్టు మీరు పాస్ అయిన రోజు మీరు ఏం కోరినా మేము ఇస్తాం. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఇదే మన చివరి కలయిక అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్, వస్తాం. అను అను ఏంట్రా, ఏదో గ్రూప్ గా ప్లాన్ చేస్తున్నారు? కిడ్నాప్ ప్లాన్? అలాంటిదేం లేదు సార్. నిజంగానా? ఆ అమ్మాయిలు ఎవర్రా? వాళ్ళు మా గర్ల్ ఫ్రెండ్స్ సార్. ఛా, మీ మొహాలకి గర్ల్ ఫ్రెండ్స్ కూడానా సార్? అది రేయ్, మీ కహానీలు నమ్మడానికి నేను ఫూల్ని కాదురా, సిఐని. సార్ నేను చెప్పేది వినండి. మీరేం చెప్తారో ఎందుకు చెప్తారో అన్నీ నాకు తెలుసురా. ఇంకొకసారి ఆ అమ్మాయిలతో కనిపించారో నిజంగానే బొక్కలో దోస్తా. ఏంటి ఎక్కడి నుంచి? అమ్మా ఉదయ్ ఎగ్జామ్స్ లో తప్పాడు, వాడిని వాదాలు చూస్తున్నావు. అమ్మా నేను చెప్పేది వినమ్మా. ఏంటి ఏం చెప్తావు? ఏదో చెప్తుందంట. చూడు, ఇక మీదట రాస్కల్ గారిని కలిసా ఉంటే కూతురని కూడా చూడను. వెళ్ళ. ఏంటిది, మాట వింటుందో లేదో? సరే చూద్దాం. రాబోయే బంగారం నీకోసం చూస్తున్నాను. ఎందుకు బ్రెయిన్ తింటాను? బంగారం ఇద్దామని. ఈ మధ్య స్మగ్లింగ్ అని చేస్తున్నావా? చచ్చా అదేం లేదయ్యా, బంగారం లాంటి గోల్డ్ వ్యాపారం ఉండగా చీప్ గా స్మగ్లింగ్ నేను ఎందుకు చేస్తానయ్యా? నిజంగానే నీకు బంగారం ఇద్దాం అనుకుంటున్నాను. నిజంగానే బంగారం ఇస్తావా? ఏమాటకమాట, నేనంటే నీకు చాలా అభిమానం ఎక్కువ. మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఆ ప్రాబ్లం ఎక్కర్లేదు, కళ్ళల్లో బంగారు పుత్రులు పెట్టి కాపాడుకుంటాను. ఈ జేబులు ఎక్కువ చెప్తాను. అందులో పట్టదు బంగారం, కొంప తీసి విజయవాడ కనక దుర్గం గుళ్ళో విగ్రహాన్ని కొట్టేయలేదు కదా. అలాంటివి మన ఇంటికి పడవు. పసుపు బంగారం ఏంటి వచ్చేయండి వచ్చేయండి, బంగారం ఇస్తారని చెప్పి నీ కూతురు రమ్మంటున్నావు ఏంటి? అది కూడా యావరేజ్ కలర్ లో ఉంది. ప్యూర్ వైట్, తల్ల తల్లలాడే తెలుపు బంగారాన్ని నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా కాపాడుకో. ఏంటి జాగ్రత్తగా చూసుకునేది, బంగారం ఇస్తాను, తీసుకొచ్చావేంటి? అది కదలుడు బంగారం, నా పిల్ల బంగారం, దాని మనసు బంగారాన్ని నీ మీద పారేసుకుంది. నువ్వు బంగారంలా బంగారు తాలి దాని మెళ్ళో కడితే నీకు ఆలీగా లైఫ్ జాలీగా గడపాలనుకుంటుంది. కాదంటే బంగారం లాంటి బ్రతుకు బంగాళ ఖాతంలో కలిపేస్తానంటే పాపం నాకెందుకులే, నేను చేసుకుంటాను. చిన్న డౌట్, ఇది ఒరిజినల్ బంగారమేనా లేకపోతే బందర బంగారమా? ఎందుకంటే పెళ్లికి ముందు అతనికి చేసినట్టు నువ్వు నాకు చేస్తానే. నీ కోసమైన బంగారం కావాలంటే కడగబెట్టి చూసుకో, పెళ్ళయ్యాక. బాబా నా కూతురు మాత్రం బాధ, నాకు నష్ట పెట్టకు. అడు తిరుగు బండత ఇట్రా గజగామిని అది వచ్చి కూర్చో. అనవసరంగా మన అమ్మాయిల వెనక తిరిగి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయాంరా. ఇక్కడ నుంచి మనం బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మనమేంటి నిరూపిద్దాం. ఇక అమ్మాయిలే కాదురా, అప్సరసలు వచ్చినా కూడా మనందరం కన్నెత్తి కూడా చూడకూడదు. ఓకే, అలాగని ప్రామిస్ చేయండి రా. Thank you.
ఇందాక శుభతం చేశాం కదా. బంగారం తల్లిని అడిగిన పాపానికి బంగారం ఏ దేశంలో ఎందుకు ఎలా పుట్టిందో దాని గురించి ఇలా వివరించారు సార్. ఇక ఈ జన్మకు జ్ఞానోదయమైంది సార్, నన్ను వదలండి సార్. కాదు బంగారం, నీది బంగారం లాంటి మనసు, బంగారం లాంటి ప్రశ్న వేసి బంగారం లాంటి నా టైం వేస్ట్ చేశావు. అయినా ఓపిక్గా బంగారంలో బంగారం గురించి నీకు చక్కగా వివరించా. అదేముంది బంగారం, ఓపిక్గా విన్నావుగా, ఆ బంగారం లక్ష్మణ గ్రేట్ నువ్వే. సారీ సార్, ఈ జన్మకు ఎవరిని ఏమీ అడగను, అడిగితే చెప్పుతో కొట్టండి. వస్తాను సార్, మళ్ళీ ఈ జన్మ రాను సార్. ఇప్పుడు ఇంకా ఏదో బంగారం గురించి చెప్పడం మర్చిపోయినట్టుందే. ఇదిగో బాబు, వీడింటి ఇలా పరిగెడుతున్నాడు పిచ్చోడు. బంగారం విలువ వీడికే తెలుసు. ఇదిగో బాబు, ఉండు బంగారం గురించి చెప్తాను. హాయ్, ఐఎమ్ లాలస. అండ్ యూ? మై నేమ్ ఈస్ ఉదయ్, అభి, వివేక్, చింటు. ఐఎమ్ ఐ రైట్? అవును. మీకు మా అందరి గురించి ఇంత పర్ఫెక్ట్ గా? వెరీ సింపుల్. నేను ఎక్కడికైనా కొత్త ప్లేస్ కు వెళ్ళినప్పుడు మీలాంటి యంగ్ బాయ్స్ గురించి తెలుసుకుంటాను, అలాగే మీ గురించి కూడా తెలుసుకున్నాను. హలో మేడం, నా పేరు వందనం. నేను ఈ కాలనీకి నేను గార్డు లాంటి వాడిని అని వీడి ఫీలింగ్. నాకింకా పెళ్లి కూడా కాలేదు మేడం. ఇక ముందు కూడా కాదులే. వాళ్ళ మాటలు పడుచుకోకండి మేడం. మీకే అవసరం వచ్చినా ఎప్పుడైనా ఒక్క చిటిక వేశారంటే మీ ముందు వాలిపోతాడు ఈ వందనం. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చిటికేస్తాను. ఓకే మేడం. హాయ్ లాలు. హాయ్ అంకుల్. ఏంటి ఇంత లేట్ గా రావడమా? మార్నింగ్ నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా. పదండి. ఓకే ఫ్రెండ్స్, విల్ మీట్ అగైన్, బై. హాయ్ లాలు. రా. ఒరే ఒకసారి ఇట్ రారా, రా రా నాన్న రా. ఒరే నువ్వు కూడా మా కాంపిటీషన్ ఏంట్రా? నో, ఈ వందనానికి ఎవరు కాంపిటీషన్ కాలేరు, సారీ రాలేరు. అవును, నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు కానీ ఆ సూట్ కేసు నాకు సైలెంట్ గా వెళ్ళిపో. వద్దు బాబు, నా దారి నన్ను పోని. లేకపోతే పోటీ పడిస్తా. అమ్మో తీసుకో. ఎక్కడో చూసినట్టుంది. నాగార్జున సిమెంట్ గొనపో. నువ్వా ఈ గెటప్ ఏంటి? గెటప్ కాదు సార్, ఒకటి దగ్గర బెదిరించి సూట్ కేసు కొట్టేసాను. దాంట్లో డబ్బులు ఉన్నాయనుకోని చీకట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది దాంట్లో బాంబ్. అంటే వీడికి మనం ఇచ్చిన ట్రైనింగ్ సరిపోలేదన్నమాట. వీడిని అర్జెంట్ గా హాస్పిటల్ చేర్చండి, కోలుకున్నాడు అనుకో, కొత్త టెక్నిక్లు నేర్పిద్దాం అన్నట్టు నువ్వు ఈ రోజు మా ఇంటికి వచ్చి పడుకో. సార్ చిచి, మీకు కూడా కొత్త టెక్నిక్ నేర్పిద్దామని బా. వీడి దగ్గర మందు పాత్ర రాసం వస్తుంది, హాస్పిటల్ చేర్చండి అర్జెంట్ గా. తీసుకెళ్ళండి. కంపు అబ్బా. వాచ్మెన్ ఆ వెదవా, ఆ కాపల కుక్క మనల్ని అవమానిస్తాడా? ఛాలెంజ్ చేయడానికి కూడా పనికిరామని వాడి ఉద్దేశం నీకు తెలుగు కూడా సరిగ్గా అర్థం కాదురా. కరెక్ట్ గా చెప్పే వివేక్, బిగర్ని పడగొట్టడం అంటే పాల ప్యాకెట్లు పంచడం కాదు అబ్బా. కూరగాయలు తేవడం అని మాకు తెలుసులే. మరి
పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పండ్లు జ్యూస్ తీసుకెళ్ళినట్ట. నీ నన్నది వాడరా, మధ్యలో నన్ను ఎందుకు కిరికిస్తావు? అన్నది వాడేనా, అంటించింది నువ్వేగా. రే ఉదయ్, వీడు చాలా టూ మచ్ అవుతున్నాడురా, నీ మొహం చూసి వదులుతున్నా వీడి. అవసరం లేదురా, తన్నుగా చావండి. అదేంట్రా అలా అన్నావు? ఒరే తిట్టుకున్నాక తన్నుకుంటే కదరా ఫినిషింగ్ ఉండేది. అది కాదురా, వాళ్ళు ఎమోషన్ ఫీల్ అయ్యారు, నువ్వు కూడానా? అంటే మాకు మాత్రం ఎమోషన్ లేదా? రే మన ఫ్రెండ్స్ రా. అవునరా. ఆహా, తన్నుకోబోయే ముందు ఆ విషయం గుర్తుకొచ్చింది. మరి ఆంటీ విషయంలో ఏమైందమ్మా? బుద్ధి మందు కొట్టిందిరా, సారీరా. మళ్ళీ అబద్ధం. ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆడదాని ముఖం చూడొద్దని ప్రమాణం చేశాం. ఆంటీని చూడగానే ప్రమాణం గాల్లో కలిసిపోయింది. బయటపడడానికి మోమాటం అడ్డొచ్చింది. అంతేనా? అవుననుకో, మాతో పాటు నువ్వు కూడానా? నేను మాట తప్పానని చెప్తున్నాను. కాకపోతే కాంపిటీషన్లో ఓవర్ యాక్షన్ వద్దంటున్నాను. లేకుంటే వాచ్మనే కాదు, బీర్ సీజర్ ఏరుకునేవాడు కూడా కాంపిటీషన్కి వస్తాడు. లాలసేవలు ఏంటన్నది మనకు అనవసరం. ఎందుకంటే లాలస్తో కావాల్సింది మన కళ్యాణం కాదు కదా, జస్ట్ రొమాన్స్. ఆ వేళ మనం ట్రై చేయాలంటే లిటిల్ మూమెంట్స్, టచ్చింగ్తో ఆ బ్యూటీని బ్రేక్ చేయాలి. షేక్ అయ్యిందంటే ఛానల్ ఓకే. ఏంటి, రెండు రోజుల నుంచి మన లైట్ బాయ్స్ కనిపించట్లేదు, మన మీద అలిగారా ఏంటి? వాళ్ళకి అంత సీన్ ఉందా, మనల్ని చూడకుండా ఉండలేరు? కాకపోతే మనం కాస్త ఎక్కువ డోస్ ఇచ్చాం కదా, ఫేస్ చేయడానికి కొంచెం ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏమోనే, నేను మాత్రం నా లవ్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. నేను వెళ్ళి సారీ చెప్పేస్తాను. అవునను, ఇది ముందు బయటపడిపోయింది కానీ ఆల్మోస్ట్ నా పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. అవునా అను? నో, ఐఎమ్ డిఫరెంట్. బాయ్స్ని టెంప్ట్ చేసి బెండ్ చేయాలి కానీ అదర్వైజ్ మనం లూజ్ అవ్వకూడదు. ఓహో, వచ్చేసిందండి అపర సత్యభామ. మన చేత తిట్టించుకోవడానికి తిప్పించుకోవడానికి వాళ్ళే శ్రీకృష్ణుడు కారు. శ్రీకృష్ణుడైతే మరీ డేంజరే, మనం కాదంటే మరో ఏడుగును వెతుక్కుంటారు. అవునే, శాటిలైట్ ఛానల్ లాగా ఇంకా చాలా మంది ఉంటారు. ఆలోచించను. గో టు హెల్, ఐ డోంట్ కేర్. మ్యారేజ్ కు ముందే కంట్రోల్ చేయలేకపోతే లైఫ్ అంతా ఏడవాలే. తెగేదాకా లాగద్దను, లైఫే ఉండదు. నా ఉద్దేశం అది కాదే, మీకంటే నాకు ఎక్కువ ప్రేమ ఉంది, టెన్షన్ ఉంది, బట్ కొంచెం కొంచెం బెట్టుండాలి. మనకున్నంత లవ్ ఎమోషన్ వాళ్ళకుందో లేదో తెలియాలి కదా, అందుకే మనం కూడా సైలెంట్ గా ఉందాం. అలా ఎన్నాళ్ళు? అనదర్ 2 or 3 days ఓన్లీ. అంటిల్ దెన్ కీప్ క్వైట్, ఓకే? అప్పటికే వాళ్ళు రాకపోతే రెచ్చిపోదా. లాలసా. హాయ్ లాలసా. హాయ్, ఏంటి చాలా హుషారుగా ఉన్నావు. పుట్టినరోజు అంటే ఎవరికైనా హుషారుగానే ఉంటుందిగా. నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. టు మీ ఆల్సో. ఏంటి, నువ్వు కూడా ఈ రోజే పుట్టావా వివేక్? yes, today is my birthday. ఓ అది సరే, మీరిద్దరు ఒకే రోజు ఎలా పుట్టారా? వాడి వాళ్ళమ్మ, నన్ను మా అమ్మ ఒకే రోజు కని ఉంటారు. ఓకే, ఎనీవే విష్ యూ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జస్ట్ ఎ మినిట్. హ్యాపీ బర్త్డే. నన్ను కూడా విష్ చేయండి లాలసా డియర్. నీకేమైంది? నా ఏజ్ అకౌంట్ లోకి ఈ రోజు నుంచి ఇంకో ఇయర్ జాయిన్ అయింది. అంటే నీది కూడా ఈ రోజు పుట్టినరోజు అన్నమాట? అవును. ఏ, ఈ బడుతులు కూడా అదే చెప్పారా? అవును. వై నాట్, ప్రపంచంలో ఒకే రోజు అనేక మంది పుడుతూ ఉంటారు, మేము ముగ్గురు ఒకే రోజు పుట్టాం, అందులో వింతే ఉంది. మీ ముగ్గురు ఫ్రెండ్స్ అవడమే వింత. ఎనీవే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ ఆల్సో ఉదయ్. పేస్ట్ లో లెగ్గేశారు వాళ్ళలాగా. నేను ఈరోజు ఏం పుట్లే ఫూల్ అవడానికి. సారీ, ఫ్లో అలా ఉంటే బోల్త పడ్డాను. వెరీ బ్యాడ్ డే. సారీ అగైన్ ఐ పిట్ యూ. టుడే ఇస్ గుడ్ డే, భలే మంచి రోజు. ఫ్రెండ్షిప్ డే. ఇస్ ఇట్? ఎస్, వరల్డ్ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల రోజు. భగవంతుడు బంధువుల్ని బంధాల్ని ఇస్తాడు. ఆ భగవంతుడు మనిషి రూపంలో వస్తే స్నేహితులు అవుతాడు. అన్నింటికీ రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి. ఫ్రెండ్షిప్కి ఉండేది, ఇచ్చిపుచ్చుకునేది ఓన్లీ షేక్ హ్యాండ్. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం, మోసం. ఫ్రెండ్షిప్ డే అన్న సంగతి మాకు చెప్పకుండా చీట్ చేస్తావా? లాలస దగ్గర మార్కులు కొట్టేస్తావా? నేను ఒప్పుకోను. ఫ్రెండ్షిప్ డే అని మాకు చెప్పకుండా నిన్న మొన్న వచ్చిన ఆడదానికి చెప్పావంటే
నువ్వు ఏం ఫ్రెండ్వురా? మనమంతా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. మమ్మల్ని మర్చిపోవటానికి నీకు మనసులా ఒప్పిందిరా? ఒప్పుతుందిరా, ఎందుకు ఒప్పదు? లాలస అందం చందం ఫాస్ట్ ఫుడ్ లో గుబాళిస్తుంటే సద్దనం లాంటి మన ఫ్రెండ్షిప్ వీడికి చప్పగా అనిపించక తస్తుందా? రే, నువ్వు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, మిత్రద్రోహం చేసావురా. మీ డైలాగ్ పనిచేసి సూపర్ రా. ఒక్కొక్కడు వెరైటీగా చెప్పారురా. ఇదంతా లాలస విషయంలో నేను అడ్వాన్స్గా ఉన్నానని మీకు తెలుసు కదూ. మీరేం చేశారా? ఎవరికి వాళ్ళు సైలెంట్గా ప్రొసీడ్ అయిపోయారు. ఏమైంది? ముగ్గురు ఒకే అబద్ధం చెప్పి ఫూల్స్ అయిపోయారు. సారీరా, మా తప్పే ఏదో ఆరాటంలో. ఆరాటం కాదురా, ఆలోచన కావాలి. మన ఏజ్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్స్నే మనం ట్యాకిల్ చేయలేకపోతున్నాం. లాలస మనకంటే పెద్దది, మనం ఎంత ప్రాంప్ట్గా అటాక్ చేస్తే అంత మంచిది. రే, అర్థమైందిరా, ఇక్కడ నుంచి నిన్నే ఫాలో అవుతాం. మాకు నువ్వే దారి చూపించరా? దేనికైనా టైం రావాలి కదా. హాయ్ ఉదయ్, ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు. సమాధానం చెప్పింది వదలను. నా నుంచి ఎందుకు తప్పించుకుంటున్నావు? ఎవరైనా దారికి అడ్డుగా ఉంటే తప్పుకొని వెళ్ళడం సాఫ్ట్గా ఉంటుంది. ఉదయ్, నాకు పిచ్చెక్కించుకు, నిన్ను చంపేస్తాను. నాకు పిచ్చెక్కినప్పుడు నిన్ను నేను చంపలేదే. అర్థం కాలేదు, స్ట్రైట్గా చెప్పు. బెడ్రూమ్లో ముద్దులు కొగులింతలేక విసిరికొట్టావు, అప్పుడు నాకు పిచ్చెక్కింది, అప్పుడు నేను చంపలేదే. బట్ మ్యారేజ్ ముందు అది కరెక్ట్ కాదు, ఫ్రెండ్లీగా ఉండలేమా? ఓకే, ఫ్రెండ్గా నువ్వు నాకేం హెల్ప్ చేసావు? ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు ఫ్రెండ్గా సనుభూతి చూపించావా? మీ తొట్టి గ్యాంగ్తో కలిసి ఉపన్యాసాలు ఇచ్చావు, అప్పుడు నాకు ఎంత పిచ్చెక్కిందో తెలుసా? నువ్వు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టుగా ఫీల్ అయ్యాను. బట్ తప్పు జరిగినప్పుడు నన్ను నేను క్షమించుకోలేను, అందుకే కొద్దిగా రెచ్చిపోయాను. చూడు, నువ్వెన్ని చెప్పినా నేను నిన్ను క్షమించలేను. అవమానం పడ్డవాడికి ఆ బాధేంటో తెలుస్తుంది. అయినా నువ్వు నాకేమవుతాను క్షమించాలి? సొసైటీలో యూత్కి ఏం లోటు లేదు, ఇంకొక నెత్తుకో. అంతేనంటావా? ఇంతే సంగతులు నన్ను వదిలే. నథింగ్, నిన్ను వదలరా. నా ఇమాజినేషన్లో నిన్ను టెంప్ట్ చేస్తా, నీ చేత సాంగ్ పాడిస్తా, చూసుకో. నీ ఇమాజినేషన్ సాంగ్ ఏంటే? నా ఇమాజినేషన్లో నాకిష్టమైనతో సాంగ్ చేసుకుంటాను. ఆకాశం దిగి వచ్చి ఇళ్ళలో పందిరి వేసింది.
నువ్వా? కూర్చోవచ్చుగా. ఎందుకు వచ్చావు? రాకూడదనే నీ ఉద్దేశం? నాకు నచ్చినప్పుడు దేవుడు కూడా నా దగ్గర రాకూడదు, రానివ్వను. దేవుడి కంటే నేను నీకు దగ్గరవాణ్ణి కదా అని నేను అనుకోవాలిగా. అది 5 సంవత్సరాల క్రితమే నీ చేయి జారిపోయింది లాలస. ఆ పొరపాటు సరిదిద్దుకోవాలని నీకు దూరంగా వచ్చాను, నిన్ను దూరంగా ఉండమంటున్నాను. చంద్రుడి నుండి వెన్నెల, సూర్యుడి నుండి కిరణాలు దూరంగా వెళ్లిపోయినా కనెక్షన్ కట్ అవ్వదు. ఉపమానాలు పనిచేయవు కార్తీక్, మన కనెక్షన్ ఎప్పుడో కట్ అయింది. అదే లాలస, ఎందుకు కట్ చేశావు? నీకు తెలీదా? తెలుసు. అయితే వెళ్ళిపో. వెళ్తాను లాలస, వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను, నిన్ను ఒప్పించేదాకా నీడలా వెంటాడుతూనే ఉంటాను. నీ చేత ఒప్పించి నిన్ను నా దానిగానే ఉంచుకుంటాను. నీకిష్టం వచ్చినట్టు వాగితే 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 ఏమవుద్దమ్మా? ఏం చేస్తావు? ఎవడు నీకు అడ్డుపడతాడు చెప్పు. ఎవడే ఎవడే అడ్డుపడేది? లాలస, ఈ కార్తీక్ వస్తాడు, నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి కార్తీకులు చాలా మంది వస్తారు. అన్నిసార్లు అందరికీ నేను అడ్డుపడలేను. అడవిలోని పువ్వు, అండలేని ఆడది ఒకటే, దేన్ని తెగీదాకా లాగద్దమ్మా. ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అయితే బ్రతుకు బాగుంటుంది, ఆలోచించు. రే, చింటుగాడు కనిపించట్లేదంట్రా? వాడికి స్పెషల్ డ్యూటీ పడింది లేరా? ఎక్కడా? లాలస ఇంటి ముందు. అదేంటి? రేసులో మనందరికంటే ముందుండాలని వాడక్కడే కాపు కాచుకున్నాడు. ఏమిటి మీటింగు? హాఫీలో ఎంట్రీ ఇచ్చి అర్థం కాకుండా విలన్లా మాట్లాడకు, స్ట్రేట్గా చెప్పు. క్షణం ముందు మీరు మాట్లాడుకుంటున్నారే లాలస, ఆమె రూట్లోంచి మీరు తప్పుకోండి. సజెషనా వార్నింగా? వింటే సజెషను, వినకుంటే వార్నింగ్. ఏ ప్రొఫెషన్లో వార్నింగ్ ఇస్తున్నావు? అది మీకు అనవసరం. అదే మాట నేనంటున్నాను. మిస్టర్, నాతో గేమ్స్ ఆడద్దు. ఆల్రెడీ లాలస విషయంలో మీ నలుగురం గేమ్ ఆడుతున్నాం, మా గేమ్లోకి ఇప్పుడు నువ్వేంట్రావు. వెల్కమ్, గెలవడానికి ప్రయత్నించు. వెటకారంగా ఉందా మిస్టర్? నా గురించి మీకు పూర్తిగా తెలీదు. లాలస విషయంలో గట్టి పరకడ్డం వచ్చినా సరే తగలబెట్టేస్తాను, మైండ్ ఇట్. గో టు హెల్. ఒక్కసారి కళ్ళు తెరిచి తెరిచి నా వంశం బంగారాన్ని చూడలుడు. బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండు, బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండ్. కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ట్రెండ్. ఆ కృష్ణుడైన నలుపే, శ్రీరాముడైన నలుపే, మా మెగా స్టార్ నలుపే, ఆ రజని సార్ నలుపే. నలుపును మెచ్చి నాతో వచ్చిన ఆంధ్రజనులకు జే జే, మా ఆంధ్రజనులకు జే జే. గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండ్, కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ట్రెండ్. శ్రీదేవి నమ్మింది సింగారంగా, సిమ్రాను చూసింది బంగారంగా, కన్ను కట్టింది రోజా, వెన్ను తట్టింది రమ్య, విక్రించింది నీనా, విక్కుని వంది నగుమా, సౌందర్య సైగ చేసింది ఐశ్వర్య, హాయ్ అంటుంది లవ్ చేసింది శర్మ, పూలిచ్చింది బ్లాక్ ను చూసి లైక్ చేసిన లక్స్ పాపలకు జే జే, హార్లిక్స్ బేబులకు జే జే,
బొమ్మ కీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండు, కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ఫ్రెండు. దారి ఓ నరసింహ, నో దారి ఎక్కాను సమరసింహ. తలుపు తీసింది సినిమా, గెలుపు నీదంది అమ్మ, నలుపు నాకున్న వరమో, మలుపు తిప్పింది అంకుశం. కోడి గారు కూత నేర్పారు, నసరి గారు దారి చూపారు, నాయుడు గారు నడక నేర్పారు, చిందు నేర్పారు. బ్లాక్ ను చూసి లైక్ చేసిన ఆంధ్రబాబుకి జే జే, మా చంద్రబాబుకి జే జే. బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండు, కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ఫ్రెండు. ఆ కృష్ణుడైన నలుపే, శ్రీరాముడైన నలుపే, మా మెగాస్టార్ నలుపే, ఆ రజని సార్ నలుపే. నలుపును మెచ్చి నాతో వచ్చిన ఆంధ్రజనులకు జే జే, మా ఆంధ్రజనులకు జే జే. బొమ్మ గీసిన బ్రహ్మదేవుడికి వందనాలు ఫ్రెండు, కమ్మనైన మా ప్రజాదేవులకు ఇదే కొత్త ఫ్రెండు. అను, నువ్వు చెప్పిన టైం ఇస్ ఓవర్. ఏరే మన బాయ్ ఫ్రెండ్స్, దీని మాటలు నమ్మి మనం డిలే చేసాం. ఇంక వాళ్ళని మనం డ్రీమ్లో చూసుకోవాల్సిందే. ఈ రోజుల్లో మజ్నులు దేవదాసులు ఎక్కడున్నారే, ఏడ్చి తాగి చావడానికి. అవునులత, మనం అనుకున్నట్టు ఆ నలుగురు మామూలు కాదు. నేను చెప్పినట్టు గోపిక కృష్ణులు, మనం కాకపోతే ఇంకొకళ్ళు. నో ఛాన్స్, నెవర్ చేంజ్. నా ఉదయ్, ఆల్వేస్ అనూస్ ఉదయ్. వాడు కలర్ టీవీ, నేను రిమోట్. వాడు కంప్యూటర్, నేను ఆడించే మౌస్. వాడు జెట్ మోటర్, నేను గేర్ బాక్స్. వాడు పండు, నువ్వు తొక్క. వాడేమో గింజ, నువ్వు పొట్టు. ఎక్కడికి పోయారో చూద్దాం. సరే. నమస్తే మ్యామ్. నమస్తే. మీతో మాట్లాడాలి. కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి. ఏంటి మాట్లాడరు? పర్వాలేదు చెప్పండి. నువ్వు చెప్పవే, నువ్వే చెప్పు. ఎనీ ప్రాబ్లం? ఎస్ మ్యామ్. ప్రాబ్లం ఎవరికి? మా అందరికీ. ఎవరి వలన? భయపడద్దు, మీకు ప్రాబ్లం ఎవడు? మగాడు కాదు మేడం. మరి ఆడదానికి ఆడదే శత్రువు. మాకు ప్రాబ్లం ఆడదాని వల్లే. ఆడదాన్ని చూసి మగవాళ్ళు భయపడుతున్న ఈ రోజుల్లో సాటి ఆడదాన్ని చూసి మీరు భయపడుతున్నారు. ఐ పిటీ యూ. ఎవరు ఆడది? మీరే. వాట్? ఎస్ మ్యామ్, మాకు ప్రాబ్లం అయింది. మీరే. ఇట్స్ టూ మచ్. నేను మీకెలా ప్రాబ్లం అయ్యాను? కనీసం మీరెవరో కూడా నాకు తెలీదే. మా బాయ్ ఫ్రెండ్స్ అంటే మీకు తెలుసుగా, అభి, వివేక్, చింటూ. ఓహో, ఎవరి క్యాండిడేట్స్ ని వాళ్ళే చెప్పారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్ సెలెక్షన్. కంగ్రాచులేషన్స్. మా లవర్స్ ని కబ్జా చేసి మాకే కంగ్రాట్స్ చెప్తున్నావా? నో నో, మిమ్మల్ని చూసి జాలిపడుతున్నాను. అసలు మిమ్మల్ని మీ వాళ్ళు నిజంగానే లవ్ చేస్తున్నారా? చేస్తే మరో ఆడది ఎలా కబ్జా చేస్తుంది? మ్యామ్, డోంట్ షౌట్, ఆవేశపడద్దు. తప్పు మీ దగ్గర ఉంచుకుని నా మీద పడేడిస్తే ఏం లాభం? మీ బాయ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎందుకు కాదంటున్నారో తెలిసి కూడా నా ఇంటికి వచ్చి ప్రయోజనం లేదు. మీరేం అడగదలుచుకున్నారు? మీ వాళ్ల నుండి నన్ను తప్పుకోమని. ఓకే, నేను తప్పుకుంటాను. సమస్య తీరిపోతుందా? నేను కాదంటే మరొకరిని, కాదంటే ఇంకొకరిని అలా వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ మీరు డీల్ చేయగలరా? చెప్పండి, మేమంత బరి తగ్గించిన వాళ్ళం కాదు. ఐ పిటీ యూ. సమస్య మీ దగ్గరే ఉంది, సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంది. ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది మీరే నిర్ణయించుకోండి. ఎందుకురా, ఎందుకురా నన్ను ఈ వయసులో ఏడిపిస్తున్నావు? ఏం సాధించాలనుకుని ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పినా వినవేంటరా? నీకేమన్నా దెయ్యం పట్టిందా? వెళ్ళరా, వెళ్ళు. ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, తననాడు. నీ బతుకు గురించి నీకే పట్టినప్పుడు నాకెందుకురా కండశోష? రోగం ముదిరిపోయినప్పుడు పండు రుచించదు,
బుద్ధి బురదలో కూరుకుపోయినప్పుడు మంచి తలకెక్కదు. నీ మొహం నాకు చూపించుకు, వెళ్ళు వెళ్ళిపో వెళ్ళరా. నేను అదే మాట అంటున్నాను, ఎన్నాళ్ళు సహించమంటావురా? కన్న బిడ్డవు కాదు కాబట్టి ఓపిక పట్టాను. నలుగురు ఆడిపోసుకుంటారని నోరు మూసుకున్నాను. ఆ నలుగురని మేనల్లుడు జులాయి అని తిరుగుపోతని పగలబడి నవ్వుతుంటే తట్టుకోవడం నా వల్ల కాదురా. నీ ఘనకారం చూసి లోకలే కాదురా, పైలోకంలో ఉన్న మీ అమ్మ కూడా నేను చూసి అసహించుకుంటుంది. ఇక నా వల్ల కాదురా, నిన్ను ఇంకా నేను భరిస్తే మీ అమ్మ కూడా ఉమ్మేస్తుందిరా. వెళ్ళరా వెళ్ళు. కళ్ళు లేని చీమ కూడా క్రమశిక్షణతో తన గూడు కట్టుకుంటుంది. కళ్ళుండి గుడ్డివాడిలా, తెలివిండి మూర్ఖుడిలా నీ లైఫ్ నువ్వే నాశం చేసుకుంటున్నావు. నీకు చెప్పడం కంటే అడవిలో బండకు చెప్పడం బెటర్. నాకు సంసారం ఉంది, నా పిల్లల భవిష్యత్తు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నిన్ను ఇంకా దగ్గర తీస్తే నిన్ను చూసి నా పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది. అసలు నేను రాణిస్తే నా పిల్లలు నాకు విడాకులిస్తానంటుంది. వెళ్ళు వెళ్ళు. దరిద్రుడా, గౌరిదా, సన్నాసి విధవా, నా కడుపులో చెడ పుట్టవు కదరా. నీ అయ్య దేశాలు పట్టుకుపోయినా కడుపున పుట్టిన బిడ్డవు కదా అని కష్టపడి పెంచారు, చదివించారు. నువ్వు చేసిందేంట్రా? నీ మూలంగా నలుగురులో నన్ను ఊసి పెడుతున్నారు. నోట్లో వేలు పెడితే కొరకలేని చంటాడు అనుకున్నాను, కానీ వెదవలతో కలిసి చెడు తిరుగులు నేర్చుకున్నావు. చిల్లర డబ్బుల కోసం అబద్ధాలు నేర్చుకున్నావు. నీ అయ్యకు తగ్గ కొడుకు వేరా? వెళ్ళు వెళ్ళి నీ బాబును వెతుక్కో. నీ అయ్యలాగే సన్నాసిలో కలిసిపో. పోరా. పెంచిన వాళ్ళు పొమ్మన్నారు, అయిన వాళ్ళు చీకొట్టారు. ఇంకా మనం ఎందుకు బతకాలి? బతికేం సాధించాలి. కరెక్ట్, మనం బతకడం అనవసరం రా, వేరే దారి లేదురా. అంటే చచ్చిపోతా ఉంటావా? మరి అంతేగా మరి. రే, నాకు మాత్రం ఒకటి అనిపిస్తుందిరా, చచ్చే ముందు చివరి కోరిక తీర్చుకోవాలని. ఆ కోరిక తీరకుండా చస్తే మన చావులకు అర్థం లేదురా. అంటే ఏంట్రా వాడు అనేది, లాలసు గురించేనా? నిజమేరా, ఒక విధంగా ఆలోచిస్తే వాడు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఆ లాలస్ కోసమే కదరా మనం అందరికీ దూరం అయింది, ఇలా చావుకు దగ్గరవుతోంది. ఒరే అభి, నువ్వేం చేస్తావో, ఎలా మాట్లాడతావో, ఎలా ఒప్పిస్తావో మాకు తెలీదు. చివరిగా మనందరికీ లాలస దక్కాలి అంతే. వెళ్తా, ఓకే అనిపిస్తా, స్ట్రేట్గా అటాక్, కమ్ ఆన్. అభినందిస్తున్నా నీ ధైర్యాన్ని. ఆలోచిస్తా నీ ప్రపోజల్ని. మనీ షీ ఈజీగా చేతికి అందితే విలువుండదు. రాముడికైనా శివధనస్సు విరిస్తేనే సీత దక్కింది. కృష్ణుడు సామర్థ్యం మీద నమ్మకం కుదిరాకే రుక్మిణి రాయబారం నడిపింది. దమ్మున్న మగాడికే ఆడది లొంగుతుంది, అది మీలో ఉందా? మిమ్మల్ని నిరాశపరచను, నా ప్రపోజల్కి మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను మీకు ఓకే. రేట్ ఎక్కువే, పవరు ఎక్కువే, జర్మన్ మేడ్. ఇంకేమైనా కావాలా? అక్కర్లేదు. అందులో నాలుగే బుల్లెట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా వద్దా? వద్దు, ఈ నాలుగు బుల్లెట్లు ఆ నలుగురికి సరిపోతాయి. ఆ తరువాత దీని అవసరం కూడా ఉండదు. వెళ్ళు. ఎయిటీన్స్, ఇంకోసారి లాలసను కలవటం చూశాను, ఫినిష్. కొంప మునిగిందే, మన కోతి గ్యాంగ్ మనకు పూర్తిగా దూరం అయినట్టే. పోతే పోనివే, ఆ లాలస్ ఇంటి ముందు కాపలా కాస్తుంటారు అంతేగా, అక్కడ కూడా లేరటే. అవునే, అసలు వారం రోజుల నుంచి లాలసన్ కూడా కలవట్లేదట. నీకెలా తెలుసే? మీకు తెలియకుండా వాళ్ళు ఫాలో అవుతున్నాను. ఎంతైనా మన ఫేవరెట్స్ కదా. ఏడ్చేవలే, రూమ్ లోనే కొంపలోనే దాక్కోనుంటారు. ఎక్కడా లేరే, అదే కదా నా కంగారు. అదేంటి, ఇంకో వారంలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఇదే వాళ్లకు లాస్ట్ ఛాన్స్. మిస్ అయితే ఫైనల్స్ కూడా అటెండ్ కావడం కష్టం. మరేం చేద్దామను, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. Yes please, what can I do for you sir? ఐ యామ్ చిదంబరం, సిఐ చిదంబరం. ఈ ఏరియా కొత్తగా వచ్చిన సర్కిల్. తెలుసు,
నేను ఎందుకు వచ్చానో కూడా తెలుసా? అది మీరు చెప్పాలి. దట్స్ గుడ్. మీ ఎదురింటి డాబా మీద కంబైన్డ్ స్టడీస్ చేస్తున్న నలుగురు స్టూడెంట్స్ 10 రోజులుగా కనిపించట్లేదు. తప్పిపోవడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. ఆ కోణంలోనే నేను ఆలోచించి మీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి ఎందుకు వస్తారు? ఎదురుగా ఉన్నది మీ ఇల్లే కాబట్టి. చుట్టుపక్కల కూడా ఇల్లున్నాయిగా. ఈ ప్రశ్న నువ్వు అడుగుతావని తెలుసు. నువ్వు ప్రశ్నించొద్దని. ఏ ప్రశ్నించకూడదా? మామూలుగా పబ్లిక్ పోలీసుల్ని ప్రశ్నించకూడదు అన్నది మా డిపార్ట్మెంట్ పాలసీ. బట్ ఐఎమ్ డిఫరెంట్. ప్రశ్నించు ప్రశ్నించబడు అన్నది నా పాలసీ. థ్యాంక్ యూ సార్. తొందరపడి థ్యాంక్స్ చెప్పకు. నేరస్తుల ప్రశ్నల్లో నుంచే వాళ్ళ నేరాలని పసిగట్టడం నా సీక్రెట్. నేను నేరస్తురాలిగా ఎలా నిర్ధారిస్తున్నారు? నువ్వు నేరం చేసావు కాబట్టి. నేను నేరస్తురాలి కాదు. నో, నువ్వే చేసావు. ఈ మధ్య ఆ కుర్రాళ్ళు నీ ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు. మేబీ వాళ్ళు తప్పిపోవడానికి ముందు నీ ఇంటికే వచ్చారు, అది కూడా రాత్రి పూట. ఆఫ్ కోర్స్. అందుకని అప్పటి నుంచే వాళ్ళు కనిపించడం లేదు. అందుకు కారణం నేను కాదు. ఆ మాట కోర్టులో చెప్పుకోవాల్సి ఉంటుంది. నాకు కొంచెం టైం ఇవ్వగలరా? ముందస్తు బెయిల్ కోసం లాయర్ని కాంటాక్ట్ చేయాలనా? నాకు ఇంకో ప్రాబ్లం ఉంది, దాన్ని సెటిల్ చేసుకోవాలి. అంటే ఇంకా మాయం చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? కుదరదు, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకుంటారు? ఎలా చెప్తున్నావు? నమ్మకం. నీ మీద? కాదు, మీ మీద. ఎందుకనో? మీరే చెప్పారుగా మీరు డిఫరెంట్ అని, కాదంటారా? ముందరి కాళ్ళకి బంధం బాగానే వేస్తావు. ఓకే, నీకెంత టైం కావాలో చెప్పు, ఆలోచిస్తాను. నచ్చితే ఇస్తాను. నా రూమ్లోకి రండి, చెప్తాను. నీ రూమ్లోకి? ఏ రారా? నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా కదా. మిస్టర్ కార్తిక్. నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, నువ్వు స్మగుల్స్ లో రివాల్వర్ కొన్నావని కూడా తెలుసు. ఆ విధవ చెప్పాడా? ఒకడు చెప్తేనే కాని తెలుసుకోలేనంత అమాయకుడు కాదు ఈ సిఐ చిదంబరం. ఐఎమ్ డిఫరెంట్, అదే నా సీక్రెట్. చూడు, పబ్లిక్ దగ్గర మారణాయుధాలు ఉండడం నిషిద్ధం, చట్టపరంగా అది నేరం కూడా. ఇదేంటి అడగకుండా నీ చేసావు? నాలాగే నువ్వు కూడా డిఫరెంట్ క్రిమినల్ అన్నమాట. దీంతో పని అయిపోయిందా? అంటే మీ ఉద్దేశం? అదే, ఆ నలుగురిని చంపేశావా? అందుకేగా ఈ రివాల్వర్ కొన్నది, నాలుగే గుండ్లు ఉంచింది, నేను అడగకుండానే నాకు ఇచ్చేసింది. అవునా? అంజనం వేసి చేసింది చూసినట్టుగా చెప్పాను కదా, అందుకే ఐఎమ్ డిఫరెంట్. సార్, నేను ఏం చెయ్యాలో చెప్తాను, పద. వినయం ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, ఐఎమ్ రెడీ. మీకోసం 4 బెడ్రూమ్స్ రొమాంటిక్ గా ఎదురు చూస్తున్నాయి. ఎవరు గదికి ముందొస్తానన్నది మీ అదృష్టం, నా ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఎవరు ముందొచ్చారన్నది ముఖ్యం కాదు, మీ నలుగురు ఆనందపడమే ముఖ్యం. గుడ్. అలాగే మీకు ఇది ఫస్ట్ టైం కదా, జీవితాంతం ఉండిపోయేలాగా, ఐ మీన్ గుర్తుండిపోయేలాగా కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. మీ బెడ్స్ మీద మెనూలో ఆ డీటెయిల్స్ ఉన్నాయి,
మీరు దాని ప్రకారం ఎంజాయ్ చేయాలి ఓకేనా లెట్స్ మూవ్
అన్యాయం, మోసం, దగ చీటింగ్. నువ్వు వస్తావని మమ్మల్ని నమ్మించి ఈ జలగాలు అంటగడతావా మాకు? వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు, నిన్నటిదాకా మీరు కోరుకున్న వాళ్ళే. అది మీకు అనవసరం. మమ్మల్ని ఎందుకు మోసం చేసావని? మిమ్మల్ని మోసం చేయలేదు, బాగు చేశాను. వద్దు, మాకెందుకు ఆశ పెట్టి? ఆశ పడినప్పుడు అడిగింది చేస్తారు, అప్పుడే మీరు బాగుపడతారు. చెప్పండి, మమ్మల్ని ఉద్ధరించడానికి మీరెవరు? ఆ సంగతి నేను చెప్తా. ఈ షాకింగ్స్ షేకింగ్స్ నాకు నచ్చవు. నేను చాలా డిఫరెంట్, అందుకనే నేను టేకప్ చేసిన కేసుల్ని చాలా డిఫరెంట్గా డీల్ చేస్తాను. కాబట్టే మీ ఇల్లీగల్ కేసుని లీగల్గా డీల్ చేశాను. అర్థం కాలేదా? ఓకే ఓకే, ఆర్డర్లోనే వద్దాం. మీ నలుగురు బ్రిలియంట్స్, బట్ యూత్, 18. సాధారణంగా ఈ వయసులో ఉండే ఎమోషన్స్ మిమ్మల్ని సైడ్ ట్రాక్లోకి నెట్టాయి. ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారు, అటు మీ పెద్దలు, ఇటు మీ గర్ల్ ఫ్రెండ్స్ మిమ్మల్ని మార్చడానికి చాలా ప్రయత్నించారు, బతిమాలారు, భయపెట్టారు, ఆఖరికి విసుగు గుట్టి వదిలేశారు. అదే సమయంలో ఎంటర్ అయింది ఈ లాలస. మీరందరూ ఈవిడ వెంట పడ్డారు. జోవియల్ మనస్తత్వం గల లాలస మిమ్మల్ని ఫ్రెండ్లీగా తీసుకుంది. మీ మనసుల్లోని కోరికలను తెలుసుకున్నాక ఆలోచనలో పడింది. విషయం చెడకుండా మిమ్మల్ని ఎలాగైనా ఒక దారికి తేవాలి అనుకుంది. ఎలా? అదే సమయంలో స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్. కార్తీక్ ద్వారా మిమ్మల్ని బెదిరించి చూసింది. అసలు ఈ కార్తీక్ ఎవరు అనేది మీ అనుమానం కదూ? ఆ విషయం కార్తీక్ చేత చెప్పిస్తాను. మిస్టర్ కార్తీక్, మీ ఇద్దరి మధ్య ట్రాక్ మీరే చెప్పండి. లాలస నా భార్య. ఎస్, షీఈ్ మై వైఫ్. ఒక చిన్న విషయంలో మా ఇద్దరి మధ్య తేడా వచ్చింది. 5 సంవత్సరాలు ఇద్దరం దూరంగా ఉన్నాం. వినటానికి ఇది ఫూలిష్గా ఉంటుంది, బట్ ఇది నిజం. లాలస్తో నేను సర్దుకుపోదామని వచ్చాను, కానీ మీ విషయంలో తన డ్రామాని ఎక్స్టెండ్ చేద్దామని కోరింది. అలాగే నటిస్తూ వచ్చాను. ఇంతకీ ఆ అంకులు ఎవరు? నేనే బాబు లాలస మేనమామ. వీళ్ళిద్దరూ విడిపోయినప్పటి నుంచి లాలసని కనిపెట్టుకుని ఉంటున్నాను. వీళ్ళిద్దరినీ కలపాలని ప్రయత్నించాను, కలిశారు. కాకపోతే ఈ కుర్రా పరిచయం నన్ను చాలా కలవరపరిచింది. నేను చేసే ప్రయత్నం మంచిదైనప్పుడు నేనెవరికి భయపడ్ను. గర్ల్స్ నా దగ్గరికి వచ్చి బాధపడినప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వీళ్ళు చేయిజారిపోకుండా తెలివిగా దారిలో పెట్టాను, అందుకే వీళ్ళకి పరీక్ష పెట్టాను. నా అందాన్ని ఆశగా పెట్టాను, అది తప్పో ఒప్పో వాళ్ళు పాస్ అయ్యారు, నాకు చాలు. అంతా బానే ఉందండి, కానీ అడ్వాన్స్డ్ రొమాన్స్ ఏంటని? ఈ రోజుల్లో కుర్రాళ్ళు డేటింగ్ అని చాలా అడ్వాన్స్ గా ఉంటున్నారు. ఇది కూడా అంతే అనుకుని అడ్జస్ట్ అయిపోండి. ఈ ఏరియా సిఐగా నేను ఎలా ఒప్పుకోను సార్? ఐ ఆమ్ డిఫరెంట్ కదా మీరు, అయిపోండి.